రాజ్యాంగం కల్పించిన కార్మిక చట్టాల ద్వారా అనేక రకాల మేలు జరిగిందని ప్రస్తుతం అలాంటి చట్టాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తీసుకొచ్చి కార్మిక చట్టాల రద్దును ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు భట్టు రామచంద్రయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్లాక్ టౌన్ నేపథ్యంలో సొంత గ్రామాలకు వెళ్తున్న వలస కూలీలకు అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు. కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించి వలస కార్మికులను ఆదుకోవాలన్నారు. నా పేరు భట్టు రామచంద్రయ్య. ఇక్కడ యాదగిరి యాదాద్రి జిల్లాలో అనేక ట్రేడ్ యూనియన్లను 32 సంవత్సరాలు వేజ్ బోర్డు మెంబర్గా ఉండి ట్రేడ్ యూనియన్ హక్కుల కొరకు పోరాటం చేసి రాజ్యాంగం కల్పించినటువంటి కార్మిక చట్టాల యొక్క ద్వారా అనేక రకాల మేళ్ళు జరిగినాయి. అటువంటి చట్టాలను ఇటీవల కాలంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు 5 రాష్ట్రాలలో అనేక పోరాటాలతో సాధించుకొని రాజ్యాంగం కల్పించినటువంటి సమిష్టి బేరచారాల యొక్క హక్కును ఈ యొక్క ప్రభుత్వము నరేంద్ర మోడీ వాళ్ళ యొక్క తాత్విక విధానము ఆర్ఎస్ఎస్ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగం కల్పించిన హక్కులను కలరాస్తూ ఉన్నారు. ఇప్పుడు కరోనా ఒదిక్కు ప్రపంచంలో విలయ తాండం చేస్తూ ఉంది. కరోనా విలయ తాండం చేస్తున్నటువంటి ఈ పరిస్థితులలో ఈ కే నరేంద్ర మోడీ అండ్ బీజేపీ ఆ పాలిత రాష్ట్రాలలో కార్మిక చట్టాలను రద్దు చేసేటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది రాజ్యాంగ విరుద్ధము, భారత ప్రజాస్వామ్యము రాజ్యాంగం కల్పించిన హామీకి విరుద్ధము. బ్రిటిష్ కాలం నుండి కూడా రాజ్యాంగము కార్మికుల యొక్క హక్కుల కొరకు చట్టాలు ఏర్పడ్డాయి. అనేక పోరాటాల ద్వారా కూడా ఈ చట్టాలు అమలు చేసుకుంటున్నటువంటి దశలో ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆర్ఎస్ఎస్ యొక్క వాళ్ళ భావజాలము పెట్టుబడిదారులకు మేలు చేసే ఉద్దేశంతో కార్మిక చట్టాలను రద్దు చేసి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తుందనేటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఈరోజు కార్మిక లోకం ఉంది. అనేక కార్మిక సంఘాలతో రాష్ట్ర వేజ్ బోర్డులో కూడా నేను 4 కమిటీలలో ఉంటుంది. ఆ వేజ్ బోర్డులో కూడా మేము కార్మిక యొక్క హక్కులను బట్టే మేము గవర్నమెంట్కు సిఫారసు చేస్తుంటుంది. ఆనాడు ఉన్నటువంటి వేజ్ బోర్డు మెంబర్లు మొన్నటిదాకున్న హోమ్ మినిస్టర్ కానీ టైగర్ నరేంద్ర కానీ వీళ్ళంతా కూడా ఏదో కొద్ది సంఘాలు ఉంటుండే. నేను ఇక్కడ ట్రేడ్ యూనియన్ ఉద్యమాలు నడిపి 32 ట్రేడ్ యూనియన్ సంఘాలకు కార్మిక చట్టాల వలన అనేక బెనిఫిట్స్ ఈ జిల్లాలో జరిగినవి. అలాంటి హక్కులు ఉన్నటువంటి బెనిఫిట్స్ కల్పించేటువంటి చట్టాన్ని నరేంద్ర మోడీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఈ యొక్క చట్టాలను రద్దు చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధము, ప్రజాస్వామ్య విరుద్ధము. కార్మిక చట్టాలు కార్మికులకు తీరని అన్యాయం అని చెప్పి ఈ యొక్క నిర్ణయాన్ని రద్దు చేసి కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగే కొరకు యావత్ మంది కార్మికులు భారతదేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేయవలసినటువంటి పరిస్థితి రేటు ఆసన్నమైంది. ఈ పరిస్థితులను బట్టి ఈరోజు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఏ రాష్ట్రాలు అయితే కార్మికులకు అన్యాయం చేసే యొక్క చట్టాన్ని రద్దు చేసిందో దాన్ని వెంటనే పాత చట్టాలను యథావిధిగా కొనసాగే కొరకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం.